హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ అనమాట మీకు డిజైన్ కూడా డ్రా చేసుకునే అవసరం లేదు మీకు డిజైన్ రాకపోయినా మీరు ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు డ్రెస్ మీద చేసుకోవచ్చు బ్లౌజ్ మీద చేసుకోవచ్చు ఇప్పుడు లాంగ్ లెహంగాలు కుట్టించుకుంటున్నారు కదా దాని మీద కూడా మీరు డిజైన్ అయితే చేసేసుకోవచ్చు మీ సొంతంగా చాలా తక్కువ టైంలో చాలా అంటే చాలా ఈజీగా మీరు ఈ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట మనకు ఆల్రెడీ డ్రెస్సెస్ వస్తాయి కదా రెడీమేడ్ డ్రెస్సెస్ ఆ డిజైన్ మీద కూడా ఇలాంటి డిజైన్ అయితే ఉంటుంది చూడండి కావాలంటే ఫస్ట్గా మీరు ఎక్కడైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ ఇలా లైన్ అయితే గీసుకోండి జస్ట్ ఒక్క లైన్ గీసుకుంటే సరిపోతుంది నేను క్రాస్గా గీసాను కావాలంటే మీరు స్ట్రైట్గా కూడా గీసుకోవచ్చు జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ అనమాట జస్ట్ ఒక లైన్ గీసుకుంటే మనకి వర్క్ అయితే డిజైన్ అయితే చేసేసుకున్నట్టే ఓకేనా ఇలా అక్కడక్కడ ఒక లైన్స్ కింద ఇలా గీసుకోండి ఈ లైన్స్ గీసుకోకపోయినా పర్లేదు జస్ట్ ఒక లైన్ గీసుకుంటే మన బీట్స్ వర్కే కాబట్టి చాలా సింపుల్గా మన వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ మీకు లైన్ కరెక్ట్గా రావటానికి కానీ నేను ఇలా గీసి చూపిస్తున్నాను ఈ చిన్న చిన్న లైన్స్ కూడా గీసుకోవడానికి నేనైతే బీట్స్ వచ్చి జెరీ థ్రెడ్తో కుడతానని చెప్పాను కదా జరీ థ్రెడ్ తీసుకుంటాను నేను ఏ వన్ జెరీ థ్రెడ్ తీసుకుంటాను మీరు కావాలంటే కాటన్ థ్రెడ్ కూడా తీసుకోండి సింగిల్ థ్రెడ్ ఏ అలాగే నీడలు వచ్చి నేను ఫోర్టీన్ నెంబర్ తీసుకున్నాను జెరీ థ్రెడ్ని ఇలా లాస్ట్లో మూడైతే ఇలా వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా వేసుకోండి సింగిల్ థ్రెడ్ ఇట్లా మడతేసి మూడేస్తే అది జారిపోతుంది ఇలా వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది సింగిల్ థ్రెడ్దే మీరు జెరీ థ్రెడ్ అయినా కాటన్ థ్రెడ్తో అయినా బీట్స్ వచ్చి సింగిల్ థ్రెడ్తోనే మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా షుగర్ బీట్స్ అనమాట దీంట్లో కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను అలాగే ఇంకొక కలర్ వచ్చి నేను మల్టీ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది ఇదివరకు వీటిని తేనిపోసులు అనేవారు అనమాట వెలిసిపోవు ఈ బీట్స్ అయితే అస్సలు వెళ్ళిపో ఎలిసిపోవు అలాగే ఉంటాయి చాలా అంటే చాలా షైనింగ్గా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది ఇవి చాలా కలర్స్ ఉంటాయి ఇందులో మాత్రం చాలా కలర్స్ ఉంటాయి ఇవి అయితే అస్సలు వెలిసిపోవు మల్టీ కలర్స్ వచ్చినాయి నేనైతే మల్టీ కలర్ తీసుకున్నాను ఫస్ట్ ఈ లైన్ మీద షుగర్ బీట్స్ని ఇలా బీట్స్ వదులుతూ ఒక్కొక్క చైన్ వేసుకుంటూ రావాలి బీట్స్కి బీట్స్కి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చూపించాను బీట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేయడం రాని వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఓకేనా ఇలా మీకు ఎక్కడైతే డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఎక్కడెక్కడ మీకు డిజైన్ కావాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ ఒక పెన్సిల్తో ఇలా లైన్ గీసుకొని బీట్స్ కుట్టుకుంటే మీకు డిజైన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వన్ డేలో మీరు వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ప్లెయిన్ హాఫ్ పట్ కానీ ఇలా తీసుకొని క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు కదా డ్రెస్సెస్కి అలాగే చేయించుకున్నప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా బీట్స్తో అక్కడక్కడ డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కొన్ని మనకి వర్క్స్ చేసేసి వచ్చిన డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఇలా బీట్స్తో డిజైన్ చేసేసి ఉంటాయి కదా చూడండి ఒకసారి మీరే సొంతంగా ఓన్గా చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ డిజైన్ అయితే మీరు చేసేసుకోవచ్చు లాస్ట్లో చూడండి నేను ఆరెంజ్ కలర్ బీట్ వేసాను అలాగే మీకు ఏ కలర్ కావాలంటే ఆ బీట్ ఇక్కడ లాస్ట్లో వేసుకొని నాట్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇలా తర్వాత గోల్డ్ కలర్ బీట్స్ ఎక్కించుకోండి ఫస్ట్ నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత లాస్ట్న ఇంకొక కలర్ బీట్ ఎక్కించుకోవాలి అది చివరిన రావాలి నీడిల్కి ఫస్ట్ రావాలని ఓకేనా ఇప్పుడు చూడండి థ్రెడ్ ప్యాక్ తీసుకొని మొత్తం బీట్స్ అన్నీ ఇలా వదిలేసేసి లాస్ట్లో ముడి వేసుకోవాలి ఇంక మధ్యలో ఇంకా బీట్స్కి బీట్స్కి మధ్యలో ఎక్కడ ముడైతే వేయట్లేదు మీ సిక్స్ ఎక్కించుకున్న ఫైవ్ ఎక్కించుకున్న మొత్తం బీట్స్ అనేటికి లాస్ట్లో ముడైతే వేసేసుకోండి నేను ఇక్కడ వేస్తున్నాను ముడి కావాలంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం బీట్స్ అన్నీ ఎక్కించుకొని ఇలా మొత్తం బీట్స్ అనేటికి లాస్ట్లో ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది అనమాట మధ్యలో ఇంకెక్కడ చైన్స్ అయితే నేను వేయట్లేదు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి లాస్ట్లో ఇక్కడ ముడి వేసేసుకోవాలి లా వస్తుంది ఇక్కడ థ్రెడ్ని ఇక్కడ పైకి తీసుకోవాలి బీట్స్ అన్నీ ఇలా వదిలి ఇక్కడ ముడి వేస్తున్నాను ఫస్ట్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ కన్నా ఇలా అయితే కొంచెం నీట్గా ఉంటుందనేసి ముడైతే ఇక్కడ కనిపించదు కదా ఇక్కడ నీట్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే నేను వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం డిజైన్ కూడా ఏమి గీసుకొని అవసరం లేదు కదా రింగ్ పెట్టి మనకి ఎక్కడెక్కడైతే డిజైన్ కావాలనుకున్నా అక్కడ జస్ట్ ఒక లైన్ గీసుకొని మనం ఎలా అయితే డిజైన్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో క్లెక్ చేయబోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గర దగ్గర కావాలంటే ఇంకా దగ్గరగా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఓకే అనుకుంటే ఇలా బాగుందంటే ఇలా డిజైన్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్